రైట్, మరో గంట గంటన్నరలో బడా గణేష్ నిమజ్జనం పూర్తవబోతోంది. యాక్చువల్గా 2 గంటలు పూర్తి చేయాలనుకున్నారు, కానీ అంటే చాలా భారీ గణేషుడు, ఊరేగింపులో ప్రాక్టికల్గా అంటే అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. అదే ప్రస్తుతం జరుగుతుంది, మరో గంట గంటన్నర. బట్ యూజువల్ కంటే కూడా తక్కువ సమయంలో బడా గణేషుని నిమజ్జనం చేస్తున్నారు. గత రాత్రే మహా హారతి పూర్తయింది, ఆ తర్వాత కలశాభిషేకం, కలశ పూజ పూర్తయిపోయాయి. రాత్రి దాన్ని క్రేన్ మీద పన్నెండు తర్వాత క్రేన్ మీదకి ఎక్కించారు. ఉదయం 6 గంటలకల్లా బడా గణేషుని అక్కడి నుంచి తరలించారు. ఇక బడా గణేషుని నిమజ్జనం చేయబోయేటటువంటి ఫోర్ నెంబర్ క్రేన్ దగ్గర మా కొలీగ్ నాగరాజు ఉన్నారు. అక్కడ కోలాహలాన్ని, అక్కడ ఏర్పాట్లను అందించడానికి రైట్ మా ప్రతినిధులు ఉదయం నుంచి కూడా ఎక్కడికక్కడ, అసలు హైదరాబాద్ అంటే గణేష్ నిమజ్జన కార్యక్రమానికి పెట్టింది పేరు. హైదరాబాద్ వన్ ఆఫ్ ది మోస్ట్ అట్రాక్టివ్ సిటీ అని చెప్పుకోవచ్చు. బడా గణేష్ కావచ్చు, ఇతర గణపతుల నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్ వస్తూ ఉంటారు. ముంబై కావచ్చు, పుణే కావచ్చు, ఇటు హైదరాబాద్, ఈ 3 సిటీస్ కూడా గణేష్ నిమజ్జనానికి పెట్టింది పేరు. అందులో హైదరాబాద్కు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందని చెప్పుకోవచ్చు. అందులో బడా గణేష్కి మరో ప్రత్యేకమైనటువంటి స్థానం. రకరకాల రూపాలలో గణేషుడు నిమజ్జన కార్యక్రమానికి తరలి వెళుతూ ఉంటే అలా చూడడానికి ఆ రోజంతా సరిపోతుంది. సో దానికోసం ప్రత్యేకంగా హైదరాబాద్ టీమ్ అంతా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఆ ఏర్పాట్లను కవర్ చేయడానికి ఈరోజు ఉదయం నుంచి కూడా బిగ్ టీవీ టీమ్ అంతా కూడా గ్రౌండ్లోనే ఉంది. ఉదయం నుంచి కూడా మీకు లైవ్లో అందజేస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు. ఆ ఉత్సవాల్లో పాల్గొంటూనే ఆ ఉత్సవాలను మీకు అందజేస్తూ లైవ్ కవరేజ్ని ఇస్తూ ఉన్నారు. ప్రస్తుతం మా కొలీగ్ నాగరాజు ప్రస్తుతం క్రేన్ నెంబర్ 4 దగ్గర లైవ్లో అందుబాటులో ఉన్నారు. అక్కడ కోలాహలాన్ని, క్రేన్ ఏర్పాట్లకు సంబంధించి వివరాలు అందించడానికి నాగరాజు. చక్రి, ఎప్పుడైతే అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి మూమెంట్ అయితే వచ్చేసిందని చెప్పాలి. మనం విజువల్స్లో బ్యాక్గ్రౌండ్లో చూస్తూ ఉన్నాం, భారీ గణపతి, మహాగణపతి, హైదరాబాద్ బడా గణేషుడు ఇప్పుడే ఎన్టీఆర్ మార్గ్లోకి ఎంటర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ 2 దారులు కనిపిస్తున్నాయి. ఒక దారంతా కూడా చాలా క్లియర్ చేసి పెట్టారు, చాలాసేపటి నుంచి క్లియర్ చేశారు. ఈ మార్గం నుంచి మహాగణపతి ఎలాంటి అవరోధాలు ఏర్పడకుండా నీట్గా వచ్చి క్రేన్ నెంబర్ 5 అండ్ 4 మధ్యన నిమజ్జనం చేయడాని కోసం ఏర్పాట్లయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మనం చూస్తాం, మొత్తం కంప్లీట్గా సపరేట్గా ఒక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఆ గ్యాలరీలు మొత్తం జన సందోహంతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక అరగంట క్రితమే పోలీసులు స్పెషల్గా ఏర్పాటు చేసినటువంటి ఈ ఇనుప బ్యారికేడ్లను పక్కకు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో సామాన్య ప్రజలందరూ కూడా అక్కడికి తరలి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే మొత్తం అంతా క్లియర్ చేశారు, ఎందుకంటే ఇదివరకు ఇంతకు ముందే సీఎం రేవంత్ రెడ్డి ఇదే ప్రదేశానికి వచ్చారు. సో కాబట్టి హై సెక్యూరిటీ జోన్గా సుమారు 1 గంట పాటు ఇదే ప్రదేశం కొనసాగింది. ఇప్పుడే భారీ గణపతి ఖైరతాబాద్లో గత 10 రోజులుగా విశిష్ట విశేష పూజలు అందుకున్నటువంటి ఖైరతాబాద్ మహాగణపతి ఇప్పుడే తెలుగు తల్లి ఫ్లైఓవర్ క్రాస్ అయ్యి సెక్రటేరియట్కి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే 70 అడుగుల మహా భారీ విగ్రహం కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ముందుగా, దానికంటే ముందుగా ఎంటర్ అయినటువంటి ఏవైతే గణనాథులు ఉన్నారో వాటిని నెమ్మదిగా తీసుకుని వెళ్ళి క్రేన్ నెంబర్ 6 లేదా క్రేన్ నెంబర్ 7లో వాటిని నిమర్జనం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహాగణపతికి మాత్రం నెమ్మదిగా తీసుకుంటూ వచ్చి క్రేన్ నెంబర్ 5, క్రేన్ నెంబర్ 4 ఈ రెండింటి మధ్యలో ఉండేటటువంటి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి అతి భారీ క్రేన్ సాయంతో గణేషుణ్ణి నిమజ్జనం చేసే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎక్కడైతే మహాగణపతిని నిమజ్జనం చేస్తారో అక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు తీసుకున్నారు. మరీ ముఖ్యంగా హుస్సేన్ సాగర్లో, అంటే ఎక్కడైతే నీటిలో వినాయకుడిని నిమజ్జనం చేస్తారో అక్కడ ఇదివరకు ఎవరు కూడా వినాయకుడిని వేయకుండా వేసినటువంటి వాటిని అన్నింటిని కూడా తీసే ప్రత్యేకమైనటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా సుమారు 100లాది మంది పోలీసులు ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేశారు. ఇప్పటికి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం సుమారు 3000 నుంచి 4000 మంది పోలీసులు కేవలం ఎన్టీఆర్ మార్గ్ అండ్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మనం చూస్తున్నాం, మొత్తం కిక్కిరిసిపోయింది కంప్లీట్గా. సెక్రటేరియట్గా ఆనుకుని ఎన్టీఆర్ మార్గ్కి గుండా ఉన్నటువంటి మొత్తం రహదారంతా కూడా వేలాది మంది భక్తులతో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద లాస్ట్ మూమెంట్స్ ఆఫ్ ద
మహాగణపతి. ఎందుకంటే కేవలం ట్విన్ సిటీస్ నుంచే కాదు, ఇరు రాష్ట్రాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున మహాగణపతిని చూడడానికి వస్తారు. ఇది ఒక సెంటిమెంట్గా భావిస్తారు. మరీ ముఖ్యంగా ఈ మధ్యన సెల్ఫీల ట్రెండ్ ఎక్కువగా ఉంది కాబట్టి లాస్ట్ మూమెంట్స్ని సెల్ఫీలో బంధించాలనేటటువంటి తాపత్రయం అయితే ప్రతి ఒక్కరిలా కనిపిస్తుంది. మరోవైపు మనం విజువల్స్లో క్లియర్గా చూస్తాం, ఫైర్ ఇంజిన్ ఏర్పాటు చేశారు అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గణేష్ ఇమ్మర్షన్ కూడా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరోవైపు కంట్రోల్ కమాండింగ్ సెంటర్ను కూడా ఎన్టీఆర్ మార్గంలో ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు మనం అనౌన్స్మెంట్ కూడా బహుశా మీరు వింటూ ఉన్నారు, నా బ్యాక్ని అనౌన్స్మెంట్ వస్తుంది ఖచ్చితంగా. ప్రతి 2 నిమిషాలకి ఒక అప్డేట్ చెప్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడ కూర్చోవాలి. మరీ ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చక్రి, మనం చూస్తున్నాం విజువల్స్లో మహాగణనాథుడు ఇప్పుడిప్పుడే ఎన్టీఆర్ మార్గంలోకి ఎంటర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో నెమ్మదిగా, నిదానంగా, బహుశా గంటన్నర పట్టొచ్చామో అనుకుంటున్నా. సో నెమ్మదిగా ఇట్లా వచ్చి మన ముందు ఎక్కడైతే బిగ్ టీవీ ఈ టీం అంతా ఇప్పుడు ఇక్కడ నుండి లైవ్ ఇస్తుందో మన ముందు నుంచి క్రాస్ చేసుకుంటూ మనకి ఇంకొక 10 మీటర్ల దూరంలో వెళ్ళి మహాగణపతి నిమజ్జనం అయ్యే ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది చక్రి. రైట్, అక్కడ అంటే జనసందోహం ఏ విధంగా ఉంది? ప్రతిసారి కూడా జనసందోహం ఎక్కువగా ఉంటుంది, ఈసారి కూడా అదే విధంగా కనపడుతుంది. వాళ్ళని కట్టడి చేయడానికి ఇప్పుడు గణపతి అక్కడ దాకా రావడం ఒకటి, నిమజ్జనానికి క్రేన్ దగ్గరికి తీసుకురావడం, ఆయన కట్ చేసి క్రేన్ మీదకి ఎక్కించడం అనేది ఒక ఎత్తు. ఆ సమయంలో కొంచెం జనాలు ఎక్కువగా, ఎద్దుడు ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా గణపతి దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దానికి బందోబస్తు ఎట్లా ఏర్పాటు చేశారు నాగరాజు? నాగరాజు, ఆల్రైట్, మనకంటే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ చూస్తున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. ఏ స్థాయిలో జనసందోహం ఉందో, అక్కడ మనం భక్తులు ఏ మేరకు అక్కడికి చేరుకున్నారనేది మీకు డ్రోన్ ద్వారా చూపించే ప్రయత్నం బిగ్ టీవీ చేస్తోంది. ఎ బ్యూటిఫుల్ వ్యూ ఆఫ్ హుసేన్ సాగర్ అండ్ ట్యాంక్ బండ్. ప్రతిరోజు హుసేన్ సాగర్ ఒక రకం, నిమజ్జనం రోజు మరో ఎత్తు. ఆ దృశ్యాన్ని ప్రస్తుతం మనం డ్రోన్లో చూడడం కన్నుల పండుగగా అనిపిస్తూ ఉంటుంది. ఒక పక్కన సెక్రటేరియట్, మధ్యలో గణనాథుడు, మరో పక్కన హుసేన్ సాగర్ని చూస్తూ ఉన్నాం మనం. ప్రస్తుతం ట్యాంక్ బండ్ దగ్గర జనసందోహం ఉంది. ప్రస్తుతం మరికొద్దిసేపట్లో గణనాథుడు క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకోబోతున్నాడు. ఒక్క 3 క్రేన్స్ దాటితే గనక గణనాథుడు తన క్రేన్ దగ్గరికి చేరుకుంటాడు. ఆయన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి క్రేన్ ఒకటి ఉంది, బాహుబలి క్రేన్. చాలా భారీ క్రేన్ ఇది. ఆ క్రేన్లో ప్రత్యేకంగా ఆయన అమర్చి నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ప్రతిసారి కూడా ఈ ప్రత్యేకమైనటువంటి క్రేన్ ఆయన కోసమే రూపొందించబడుతుంది. ఎందుకంటే 70 అడుగుల భారీ విగ్రహం, అంటే బరువు ఒక ఎత్తు అయితే ఆయన భారీ విగ్రహం, అంటే నిట్ట నిలువుగా ఉండేటటువంటి విగ్రహాలను నిమజ్జనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది, లేదంటే బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. సో అలాంటి ఇబ్బందులు రాకుండా, అలాంటి సమస్యలు రాకుండా పూర్తి స్థాయిలో దాన్ని తాళ్లతో, ఇనుప చువ్వలతో కట్టేసి దాన్ని పూర్తి స్థాయిలో అక్కడ నుంచి వెల్డింగ్ చేసి ఉంచుతారు. దాన్ని వెల్డింగ్ నుంచి తీసి కట్ చేసి మళ్ళీ వెల్డింగ్ చేసి అమర్చుతారు. ఆ తర్వాత వినాయకుని నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాట్లు చేసి క్రేన్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత జాగ్రత్తగా నీటిలోకి తీసుకెళ్ళి గంగమ్మ ఒడిలో చేరుస్తారు. హుసేన్ సాగర్లో నిమజ్జనం అనేది సాంప్రదాయంగా వస్తుంది ఖైరతాబాద్ గణేశుడికి. ఇటీవల అంటే కోర్టులలో పిటిషన్లు వేయడం, ఈ కార్యక్రమాల నేపథ్యంలో నిమజ్జన కార్యక్రమం అనే దాని మీద సందిగ్ధత నెలకొంది. కానీ చివరి క్షణాల్లో నిమజ్జన కార్యక్రమాలను మార్చడం అనేది సాధ్యం కాదు కాబట్టి పాత రూల్స్ని ఫాలో అవ్వాలంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం కేవలం మట్టి గణేశులను మాత్రమే ఈ వీటిలో నిమజ్జనం చేయాల్సి ఉంటుంది. కానీ మట్టి గణేశులు మనం వేళ్ల మీద లెక్కేయొచ్చు. మొత్తం అన్నీ కూడా దాదాపు POP తోటే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటే తయారు చేయబడతాయి, రంగులు వేసి ఉంటాయి. సో ఆ విగ్రహాలన్నీ కూడా ప్రస్తుతం మళ్ళీ హుసేన్ సాగర్లోనే నిమజ్జనం చేయబోతూ ఉన్నారు. ఇక్కడ భక్తుల మనోభావాలు, మరో పక్కన పర్యావరణ పరిరక్షణ, ఈ రెండింటి మధ్య ఎప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్ ఉంటూ ఉంటుంది నిమజ్జన కార్యక్రమం వచ్చినప్పుడు. సో ఈసారి కూడా అదే కాన్ఫ్లిక్ట్ వచ్చింది. కానీ గణనాథుడే గెలిచాడు, భక్తుల మనోభావాలే గెలిచాయి. మళ్ళీ హుసేన్ సాగర్లోనే గణపతులన్నీ కూడా నిమజ్జన కార్యక్రమం జరుపుకుంటూ ఉన్నాయి. ఇక బడా గణేష్ విషయానికి వచ్చినట్లయితే దాదాపు 70 అడుగుల ఎత్తు, 70 ఏళ్ల ప్రస్థానం ఆయనది. 70 ఏళ్ల నుంచి ఆయన్ను ఏర్పాటు చేస్తూ వస్తోంది అక్కడి గణేష్ మండలి. సో ఎప్పటికప్పుడు
గణేశుడికి సంబంధించి ఒక రికార్డు ఉంటూ ఉంటుంది. ఈసారి ఆయన హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో నమోదైనట్టుగా తెలుస్తోంది. దాదాపు 1,20,00,000 వరకు ఆయనకు ఈసారి 10 రోజుల్లోనే 1,20,00,000 వరకు ఆయనకు హుండీ ఆదాయం, అంటే ఇటు అక్కడ పెట్టినటువంటి ఫ్లెక్సీలు ఇలా కమర్షియల్గా వచ్చినటువంటి 40,00,000, మిగతా 80,00,000 హుండీ ఆదాయం వచ్చినట్టుగా తెలుస్తోంది. సీసీ కెమెరాలు పెట్టి మరీ వాటిని లెక్కించినట్టుగా తెలుస్తోంది. సో ఈసారి హుండీ ఆదాయంలో అంటే దాదాపు 10 రోజుల పాటు ఏర్పాటు చేసినటువంటి గణేష్ మండలికి, ఒక గణేష్ మండపానికి ఈ స్థాయిలో హుండీ ఆదాయం రావడం అనేది నిజంగా రికార్డే. ఎందుకంటే ఎప్పుడూ ఒక దగ్గర కొలువై ఉండేటటువంటి దేవుడికి ఆ హుండీ ఆదాయం రావడం అనేది ఒక లెక్క, అది వేరు. కానీ 10 రోజుల పాటు ఏర్పాటు చేసినటువంటి ఒక తాత్కాలిక గణపతి విగ్రహానికి, ఒక పూజలు అందుకుంటున్నటువంటి గణపతి విగ్రహానికి 10 రోజుల్లో ఈ స్థాయి ఆదాయం రావడం అనేది ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. అది బడా గణేష్కి మాత్రమే చెల్లిందని చెప్పుకోవాలి. ఇక బాలాపూర్ గణేష్ అదొక రికార్డ్. బాలాపూర్ గణేష్ లడ్డు ఈసారి 30,00,000 పలికింది. ప్రతి ఏడేది ఈ రేటు పెరిగిపోతూ రికార్డును బ్రేక్ చేస్తూ, తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంటూ వెళ్ళేటటువంటి బాలాపూర్ గణేష్ ఈసారి కూడా తన రికార్డును బ్రేక్ చేసుకున్నాడు. ఇటు బడా గణేష్ ఆయన హుండీ ఆదాయంతో రికార్డును బ్రేక్ చేశాడు.